కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో పనులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు తమ స్వస్థలాలకు చేరేందుకు 44వ జాతీయ రహదారిపై కాలినడకన వెళ్తున్న బాటసారులకు అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో మహారాష్ట్ర కర్ణాటక మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికుల కోసం రామాయంపేట అయ్యప్ప దేవాలయ సమీపంలో గత 4 రోజులుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నేడు తోటరాజు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 5 రోజుల నుండి తోటరాజు సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, మాజీ జెడ్పీటీసీ యాదగిరి, 6వ వార్డు కౌన్సిలర్ దేము యాదగిరి, టీఆర్ఎస్ నాయకులు రమేష్, కన్నాపురం కృష్ణాగౌడ్, మెట్టు యాదగిరి మాట్లాడారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో వివిధ రాష్ట్రాలకు వలస కార్మికులు 44వ జాతీయ రహదారిపై రామాయంపేట నుండి కాలినడకన మరియు ఇతర వాహనాల్లో బయలుదేరుతున్న వలస కార్మికుల కోసం అయ్యప్ప దేవాలయం వద్ద అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో 4 రోజులుగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. వలస కూలీలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి పస్తులు ఉండొద్దనే ఉద్దేశంతో తమ రాష్ట్రానికి వెళ్లేందుకు వెళ్తున్న కార్మికుల కోసం లాక్డౌన్ తొలగించే వరకు ఈ అన్నదాన కార్యక్రమం కొనసాగుతుందని వారు తెలిపారు. ప్రతినిత్యం సుమారు 2000 మంది వరకు భోజన సౌకర్యాన్ని అందిస్తున్నట్లు వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ బాదేచంద్రం, మున్సిపల్ కౌన్సిలర్లు దేము యాదగిరి, సురేందర్ సింగ్, చింతల యాదగిరి, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, తోటా కిరణ్, యాద నాగరాజు, మద్దెల రమేష్, మెట్టు యాదగిరి, నవత్ ప్రసాద్, ఎస్ఐ మహేందర్, ఎనిసెట్టి అశోక్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. వేల మంది రోడ్ మీద పోతున్నారు. నేషనల్ హైవే 44 పైన అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో 4వ రోజు ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టాం. ఈ 4వ రోజు కూడా ఇప్పటికొక 500-600 మెంబర్స్ తిన్నారు. ఇంకొక 1000 మంది వరకు కూడా రెడీ చేసి పెడుతున్నాం. 1500 నుంచి 2000 మందికి రోజు అన్నదానం చేస్తున్నాం. చాలా తృప్తిగా ఉంది. ఈ లాక్డౌన్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మేము అన్నదాన కార్యక్రమం అయ్యప్ప సేవా సమితి తరఫున పెడతామని చెప్పాము. ఈ లాక్డౌన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టినందున వలన ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించి రావాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. కరోనా వ్యాధిని నిర్మూలించడానికి మరి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం మన దేశంలో లాక్డౌన్ విధించడం పట్ల ఎంతోమంది కార్మికులకు ఉపాధి కోల్పోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈ జాతీయ రహదారిపై ప్రతిరోజు దాదాపు 2-3 వేల మంది వలస కూలీలు మరి వారి స్వగ్రామాలకు వెళుతున్న సందర్భంగా మరి స్థానిక అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు జితేంద్ర గౌడ్ మరియు ఈ రామాయంపేట ఈ ప్రాంత మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ మన కౌన్సిలర్ మరి మిత్ర బృందం అందరూ కలిసి మరి ప్రతిరోజు దాదాపు 1000 మంది వరకు కూడా ఇక్కడ భోజన సౌకర్యాలు కల్పిస్తున్నారు. కాబట్టి తప్పకుండా వలస కార్మికులు మరి ఈ విషయాన్ని గమనించి ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని మరి ఉపయోగించుకోవాలి. ఎంతోమంది మరి యువకులు మరి ప్రతిరోజు ఇక్కడ నిర్విరారంగా మరి 24 గంటలు కష్టపడి మరి వలస కార్మికులు ఆదుకుంటున్నారు. కాబట్టి ఈ సేవ తప్పకుండా గుర్తించాలనుకుంటుందిగా నేను సందర్భంగా తెలుసు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ వల్ల ఎంతోమంది కొన్ని వేల సంఖ్యలో వలస కూలీలు ఇక్కడ NH 44 పై కాలినడకన వివిధ రకాలుగా ఇబ్బందులు పడుతూ పోవడం చాలా హృదయ విదారకరంగా ఉంది. కావున మా మున్సిపల్ చైర్మన్ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు పల్లె జితేంద్ర గౌడ్ గారు నిత్యం చేద్దామని యోచించి ప్రతిరోజు నిత్యాన్నదానం చేస్తున్నారు. గత 4 రోజులుగా తోట రాజన్న గారి సహకారంతో నిత్యాన్నదానం చేస్తున్నాం. కొన్ని వేల మంది ఇక్కడ రోజు భోజనం చేయడం జరుగుతుంది. ఇలాగే లాక్డౌన్ ఎన్ని రోజులు కొనసాగితే అన్ని రోజులు
అన్నదాన కార్యక్రమం చేపడతామని చెప్పడం చాలా సంతోషకరం. ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు తమ స్వస్థలాలకు బయలుదేరడానికి నేషనల్ హైవే వెంబడ గత 15 రోజుల నుంచి కాలినడకల్లా బయలుదేరిరు. అయ్యప్ప సేవ సమితి అధ్యక్షులు రామన్పేట మున్సిపల్ చైర్మన్ పల్లెగౌడ్ చిదేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఇక్కడ నిత్యాన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మన చైర్మన్ గారి మిత్రులు మన తోట రాజన్న గారు ముందుకు వచ్చి 4 రోజులు నేను భోజనం ఏర్పాట్లు చేస్తానని 5 డేస్ 5 రోజులు నేను భోజన ఏర్పాట్లు చేస్తానని ముందుకొచ్చి అన్నదాత మన రామన్పేట ప్రజల మనసును పొందుతూ అదే వలస కూలీలకు అన్నం పెడుతూ ముందుకు వచ్చిన మన రామన్పేట చైర్మన్ పల్లె జితేందర్ గారు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మార్చి 22 నుంచి జరుగుతున్న కరోనా మహమ్మారిని పాల్గొనేందుకు మొత్తం భారతదేశం మొత్తం ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు. దానిలో మా రామాయంపేటలో ఈ NH 44 గల అయ్యప్ప సేవా సమితి ఇక్కడ మా చైర్మన్ గారు పల్లె జితేందర్ గౌడ్ గారు దృశ్యమైనటువంటి ఆయన నిర్ణయానికి వచ్చి మొన్న ఒక 4-5 రోజుల నుంచి ఇక్కడ వీళ్ళని ఇప్పుడు వలస కూలీలందరినీ పంపిస్తున్నారు. దాని గురించి ఇప్పుడందరినీ ఎవరు ప్రజలు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో అందరికీ ఇక్కడ అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎవరికి ఆకలితో అలమటించద్దు. చాలామంది చాలా దూరం వచ్చారు. ఇక్కడ యూపీ నుంచి ఇక్కడ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక అందరి నుంచి అందరు పోయేటువంటి పాఠశాలలకు ఇబ్బంది కావద్దన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. అందరు కూడా హ్యాపీగా కొంచెం తిని వాళ్ళకు మనం ఏం చేయలేకపోయినా కనీసం వాళ్ళు కడుపు నింపడం వద్దామన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినాం. ఇక్కడ మా స్నేహితులైనటువంటి తోట రాజన్న గారు మన 20,000 రూపాయలు ఇచ్చి ఈ అన్నదానానికి సపోర్ట్ చేశారు. ఇట్లా చాలామంది దాతలు కూడా ఇస్తున్నారు. ఇంకా రోజుల నుండి రామాయపేట పట్టణంలో అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు మరియు మున్సిపల్ చైర్మన్ అయినటువంటి పల్లె జితేందర్ గారు గౌడ్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా వలస కార్మికులు ఈ COVID-19 వల్ల ఎవరైతే వారి సొంత రాష్ట్రాలకు వెళుతున్నారో వారికి బ్రహ్మాండంగా వంట చేసి మరి రుచికరమైన భోజనాన్ని మరి పిల్లలకు కూడా పాలు బ్రెడ్ అందిస్తున్నందుకు మరి సేవ చేస్తూ ఉన్నారు. మరి వారిని ప్రత్యేకంగా కూడా నేను వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే అన్నదానం అన్నది అన్ని దానాలకెలా గొప్పది. మరి ఇంతమంది ఆకలితో అలమటిస్తున్నటువంటి ఎవరైతే ఇక్కడ వేరే రాష్ట్రాల వారు మరి పాదచారులు మరి విలేజ్లో ఉన్నటువంటి మిగతా బీద బిక్కి బడుగు బలహీన వర్గాల వారికి మరి ఎన్నో రకాలుగా ఇప్పటి వరకు అయితే 2,000 ఆహార వారికి నిత్యావసర సరుకుల పొట్లాలను అందజేసి మరి వారందరి అవసరాలు తీరుస్తున్నటువంటి కౌన్సిల్ మరి అందరం కలిసి అంతా బాగా నిర్విరామంగా చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.